శుభోదయం పిల్లలు. మనం ఈరోజు 4వ తరగతిలో ఫస్ట్ లెసన్ దేశభక్తి. ఫస్ట్ లెసన్ పేరు దేశభక్తి. మనకు ఆల్రెడీ మనకి ఇది ఫస్ట్ లెసన్ అయిపోయింది, కంప్లీట్ అయ్యింది. ఇది ఒక గేయం. దేశం పైన మనకు అభిమానం అనేటువంటిది ఏ విధంగా ఉండాలో, మనము భవిష్యత్తులో మన దేశాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలో దాని గురించి మనకి యొక్క దేశభక్తి అనేటువంటి ఒక గేయం రచించాడు. మరి నేను రచించినటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు. మనం ఈ లెసన్ చర్చించుకున్నాము. మరి దీంట్లో మనకు క్లాస్ వర్క్, ఓకేనా, లెసన్ కంప్లీట్ అయింది. అవునా, లెసన్ కంప్లీట్ అయింది. మనం క్లాస్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం, ఓకేనా. మరి దాంట్లో మనకు హార్డ్ వర్డ్స్ ఉంటాయి కదా, కఠిన పదాలు అంటాం మనం. ఏమంటాం? కఠిన పదాలు. కఠిన పదాలు మనకు ఫస్ట్ పెట్టు, ఓకేనా, హార్డ్ వర్డ్స్. ఓకే, మరి దాంట్లో ఫస్ట్ది ప్రేమించుమన్నా. ఫస్ట్ వన్ ఏంటిదంటే ప్రేమించుమన్నా. ప్రేమించుమన్నా అంటే హార్డ్ వర్డ్స్ అంటే కఠిన పదాలు అంటే ఇవి పలకడానికి కొద్దిగా కఠినంగా ఉంటాయి అన్నమాట. మనకు పలకలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది అన్నమాట. ఓకే, చెప్పేటప్పుడు మనం చెప్తాం, కానీ రాసేటప్పుడు కూడా రాయాలి కదా మరి. అవునా, అందరూ చెప్తారు, ఓకేనా, ఫస్ట్ క్లాస్ పిల్లగా అని చెప్పమని చెప్తాడు, కానీ రాయాలి కదా. అవునా, ఇలాంటి కొన్ని అంటే ఇలాంటి పదాలు ఏం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రేమించుమన్నా, ప్రేమించుమన్నా. దాంట్లో మనం ఫస్ట్ ఆ లెటర్ రాసేటప్పుడు చక్కగా చూసుకోవాలి. పా పాకు గుణింతాలు ఏ విధంగా ఉన్నాయి, ఒత్తులు ఏమి చేర్చేసి ఉన్నాయి. అందులో ఫస్ట్ మనకు ఆల్రెడీ మనకు వచ్చు గుణింతాలు వచ్చు, ఒత్తులు వచ్చు. అవునా, కాబట్టి ఇలాంటి పదాలు ఏం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఎంత పెద్ద, ఎంత హార్డ్ వర్డ్ అంటే ఎంత కఠినంగా అయినా ఉన్నా కూడా దాన్ని మనం చదువుకోవచ్చు అనమాట, ఓకేనా. మరి సెకండ్ వన్ ఏంటంటే వట్టి మాటలు. సెకండ్ వన్ ఏంటిది? వట్టి మాటలు. ఓకే, మరి థర్డ్ వన్ ఏంటంటే తలపెట్టు. తల పెట్టు. ఫోర్త్ వన్ పాడి పంటలు. ఫోర్త్ వన్ ఏంది? పాడి పంటలు. ఫిఫ్త్ వన్ పాటు పడు. ఫిఫ్త్ వన్ ఏంటంటే పాటు పడు. నెక్స్ట్ సిక్స్త్ వన్ అంటే దేశాభిమానం. సిక్స్త్ వన్ ఏంటంటే దేశాభిమానం. సెవెంత్ వన్ సొంత లాభం. సొంత లాభం. ఎనిమిదవది దేశస్థులంతా. దేశస్థులంతా. తొమ్మిదవది అన్నదమ్ములు. అన్నదమ్ములు. పదవది మతములన్నీ. పదవది మతములన్నీ. ఇవి మనకు ఇంత ఉండేటువంటి హార్డ్ వర్డ్స్ అనమాట, ఓకేనా. మరి సెకండ్ బిట్ ఏముంది? సెకండ్ బిట్ కూడా మనం చూసుకోవాలి కదా. మరి సెకండ్ బిట్ ఏముంది సార్ అంటే అర్థాలు, ఓకేనా, మీనింగ్స్ అంట. మరి అవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్, అవునా. కాబట్టి వట్టి మాటలు ఫస్ట్ వన్ ఉంది. వట్టి మాటలు అంటే పనికిరాని మాటలు. వట్టి మాటలు అంటే దాని మీనింగ్ ఏంది? పనికిరాని మాటలు. సెకండ్ వన్ కట్టిపెట్టు. కట్టిపెట్టు అంటే చాలించు. ఇక వట్టి మాటలు మాట్లాడకు చాలించు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ తలపెట్టు. ఒక మంచి పని చేయడానికి ఒక తలపెట్టు అంటే మొదలు పెట్టు. తలపెట్టు అనే పదానికి మీనింగ్ ఏంటంటే మొదలు పెట్టు. నాలుగవది పాటుపడు. పాటుపడు అంటే కష్టపడు. పాటుపడాలి మనం అందరూ కూడా. అన్ని రంగాలలో కష్టపడాలి, అన్ని రంగాలలో ఎంచుకోవాలి. అందుకే దేశం అనేటువంటిది బాగుపడాలంటే దేశంలో ఉండేటువంటి అన్ని రంగాలలో మనం పనిచేస్తూ ఉండాలి. అది పాటుపాడు అంటే కష్టపడాలి. అన్ని రంగాలలో కష్టపడితే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి, అప్పుడు దేశం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది, అవునా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే తిండి. తిండి అంటే అన్నం, ఆహారం. తిండి కలిగితే కండకలతో, కండకలవాడేను మనిషి అని చెప్పేసి అన్నాడు, అవునా. ఈ రోజున ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటండి? ఆహారం కావాలి, ఓకేనా. ఆహారం పండించేటువంటి వారు ఎవరంటే రైతులు. మరి దేశానికి మంచి హీరో అంటే రైతు. అతను లేకపోతే మనం ఏం చేయలేం, మనం తినలేం, ఉండలేం, అవునా. అందుకని తిండి అంటే ఆహారం. ఆరవది కండ. కండ అంటే బలం. కండ అంటే ఏంటిది? బలము. నెక్స్ట్ ఏడవది అంటే పూని. ప్రయత్నించాలి ఒక మంచి పని చేయడానికి, మనం ప్రయత్నించాలి. ఎనిమిదవది మేలు. మేలు అంటే మంచి.
మేలు అంటే మంచి. తొమ్మిదవది జనులు అంటే ప్రజలు, జనులు అంటే ప్రజలు. పదవది పొరుగువారు, పొరుగువారు అంటే చుట్టుపక్కల వారు, ఇతరులు, వేరే వారు అన్నమాట పొరుగువారు అంటే. మరి ఇవి మనకు ఫస్ట్ లెసన్లో ఉండేటువంటి మీనింగ్స్. మరి సెకండ్ లెసన్లో మరి మరి ఫస్ట్ లెసన్లో ఉండేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కదా, మరి ప్రశ్నలు జవాబులు, అవునా? ప్రశ్నలకు జవాబులు చూడండి. ఫస్ట్ ప్రశ్న ఏమని ఇచ్చాడంటే, దేశమును ప్రేమించేవారు ఏమి చేయాలి? మంచి క్వశ్చన్. దేశాన్ని ప్రేమించేవారు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకేనా? అయితే దేశాన్ని ప్రేమించేవారు మంచితనాన్ని పెంపొందించాలి. ఫస్ట్ నీ ఫస్ట్ ఏమనుకోవాలి, ప్రజలందరూ కూడా మా వాళ్ళే, ప్రజలందరూ కూడా నా ఫ్యామిలీ జనాలు. దీన్ని ఏమంటే జాతీయ సమైక్యత అంటాం, జాతీయ సమైక్యత. అన్నీ అందరూ కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని నీ లోపల ఉందో అదే మేలు, అదే మంచి. ఓకేనా? మేలు మంచితనాన్ని పెంపొందించాలి. పనికిరాని మాటలు మాట్లాడకుండా ప్రజలందరికీ మంచి మంచి జరిగేటువంటి ఒక కార్యాన్ని స్టార్ట్ చేయి, మొదలు పెట్టాలి. ఇలా దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఇవి చేయాలన్నమాట. ఓకేనా? మరి సెకండ్ క్వశ్చన్ ఏంది, పాడి పంటలు ఎందుకు అభివృద్ధి చేయాలి? ఓకేనా? పాడి పంటలు ఎందుకు అభివృద్ధి చేయాలి? మరి దానికి ఉండేటువంటి జవాబు చూడండి ఇక్కడ. మనిషికి ఆహారం ఎంతో అవసరము, మనిషికి ఆహారం అనేటువంటిది ఎంతో అవసరం. ఎవరైనా లే ఎవరైనా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆహారమేనండి, మనిషి తినేటువంటిది ఆహారం. ఎవరైనా చెప్పండి, నేను అన్నం తిన్నాను సార్, నాకు నాకు అన్నం అంటే నాకు తెలియదు సార్ అని చెప్పండి. ఎవరైనా ఉన్నారు? ఎవరైనా మీరు కాకుండా మీ చుట్టుపక్కల వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి కావాల్సింది అన్నం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని మనం దేంతో కొలుస్తాం? పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినేటప్పుడు కంటికి అద్దుకొని తినాలి. ఓకేనా? ఎందుకంటే ఆ అన్నమే మనకు అప్పుడు అమృతం. అన్నమే మనకు దేంతో సమానం అండి? అమృతంతో సమానం. మనం ఆ అన్నాన్ని తింటేనే కదా జీవిస్తూ ఉన్నాం. అదే అన్నం లేకపోతే మనకు జీవనం ఎక్కడిది, అవునా? అందుకే ఆహారం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరము. పంటలు బాగా పండిస్తే అందరికీ ఆహారం దొరుకుతుంది. అందరికీ ఆహారం అనేటువంటిది కంపల్సరీ దొరుకుతుంది. అందుకే తిండి తింటే బలం వస్తుంది. బలం కలిగినటువంటి వాడే మనిషి, బలం కలిగినటువంటి వాడే మనిషి. అందుకే మనము ఆహారం మంచిగా తినాలి. మనము మన మదర్ పెట్టినటువంటి, మన అమ్మ పెట్టినటువంటి లంచ్ బాక్స్ కానీ, మీరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇంట్లో తిన్నప్పుడైనా కూడా వదిలిపెట్టకుండా, వేస్ట్ చేయకుండా నువ్వు ఎంతైతే తింటావో అంతే తినాలి. ఎక్కువ వేసుకొని కలిపి తిని, కొద్దిగా తిని కొద్దిగా డస్ట్బిన్లో వేస్తే చాలా తప్పులు పడిపోతుంది. అది తప్పు, అది మహాపాపం అన్నమాట. అన్నాన్ని డస్ట్బిన్లో వేస్తే అది మహాపాపం అన్నమాట. అందుకని మనం తినేటువంటిది ఆహారం. ఓకేనా? నువ్వు కొద్దిగా డస్ట్బిన్లో వేసావండి అన్నం, నీకు ఎక్కువ అని చెప్పేసి ఆ డస్ట్బిన్లో అన్నం వేసావు, ఆ అన్నం ఇంకొకరు పెడితే వాళ్ళకి కడుపు నిండుతుంది. అవునా? ఇది మనకు తెలుసుకోవాలి ఫస్ట్. ఓకేనా? రైట్. కాబట్టి ఆహారం తినాలి, మంచిగా ఆహారం తినాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మూడో ప్రశ్న, ఎటువంటి గొప్పలు చెప్పరాదని క్వశ్చన్ ఇచ్చాడు. మరి దానికి మన ఆన్సర్ ఏంటంటే, నాకు దేశంపై చాలా భక్తి ఉందండి. ఓ, నాకు దేశ ప్రజలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నా దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అంటూ మా నా సోదరులను కొంతమంది చెప్పుకుంటా ఉంటారు, నేను దేశానికి ఇది చేసిన, నేను దేశానికి అది చేసిన, నేను పొరుగు వారికి ఇది చేస్తా అని చెప్పుకుంటా ఉంటారు. ఎప్పుడైనా కూడా వట్టి మాటలు చెప్పుకోవద్దు. ఎప్పుడైనా యొక్క పొగడతలు అనేటువంటివి మనిషికి ఉండకూడదు. పొగడతలు అనేటువంటివి మనిషికి అస్సలా ఉండకూడదు. ఓకేనా? అందుకని ఏంటంటే, చాలా భక్తి ఉందని వట్టి గొప్పలు చెప్పరాదు. దేశం పైన నాకు చాలా అభిమానం ఉందండి, భక్తి ఉందండి, దేశం అంటే నాకు ఇదండి, దేశం అంటే నాకు కదండి అని చెప్పేసి కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు. అలాంటి మాటలు మనము మాట్లాడము. ఓకేనా? మరి ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, దేశం అంటే ఏమిటి అని క్వశ్చన్ ఇచ్చాడు. మరి దేశం అంటే ఏంటి సార్, చెప్తారా? దేశం అంటే మనుషులు. దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే ఏదో ఇండియా మ్యాప్ కాదు, అవునా? దేశం అంటే మనుషులు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు మనకు, ఫిఫ్త్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే, దేశస్థులంతా ఎలా నడవాలి? దీన్నే జాతీయ సమైక్యత అని కూడా అంటారు. దేశస్థులంతా ఎలా నడవాలి ఇచ్చాడు. దేశ ప్రజలందరూ కూడా జాతి, కుల, మత భేదాలను మరిచి అందరూ సమానమే అనుకుని, చేయి చేయి పట్టుకొని అన్నదమ్ముల వలె ఐక్యతతో నడవాలి, ఐక్యతతో ఉండాలి,
జాతీయ సమైక్యత అంటే దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండడానికి జాతీయ సమైక్యత అంటారు. అందుకని ఇక్కడ దేశస్థులంతా ఎలా ఉండాలంటే ఐక్యతతో ఉండాలి, అన్నదమ్ముల్లాగా. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా అన్నదమ్ముల్లాగా పిలుచుకో. అందుకంటారంటే దేశంని మన భారతదేశం అనేటువంటిది భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి అంటారు. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటి సార్? మరి డౌట్. ఓకే, మరి భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్ని కులాల మతాలు సంబంధించి అందరూ ఉంటారు, కానీ అందరూ చెప్పుకునేటువంటి పదం ఏందండి? ఒకటే మాట, మాది భరత జాతి, మేము భారతీయులం, అవునా అని ఏ విధంగా గర్వంగా చెప్పుకుంటాం అన్నమాట. ఇది ఈ ఫస్ట్ లెసన్లో ఉండేటువంటి 5 క్వశ్చన్లు. ఓకేనా? మరి ఈ క్వశ్చన్స్ కానీ, ఈ మీనింగ్స్ కానీ, ఈ హార్డ్ వర్డ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకొని ఇచ్చినటువంటి వర్క్షీట్ని కంప్లీట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.